అబ్బరావలి, నీ బాంచెనే ఇల్లుట మధ్య ఇన్న ఇరగదీని పందాం. ఇరగదీని ఇన్నమంటే ఇల్లు ఎట్లా గడవాలి? మా వాళ్ళ ఇంటికి పోతే మంచి తిని పండచ్చు. అవ్వా, ఇల్లుటం పైన కాడ ఇరగదీని పంట ఊకుంటా రానే అరిగ రాక చంపుతారు. నేను రాను, నువ్వో రాకపోతే రోకలేసి దంచుతా. ఉమ్మడి పండు వలిగినాడు వలగాలే తాత, ఏమనుకుంటానో నడా. అవ్వా, ఇంటికాడ ఒక్క రోకలతోటే రోగం తిరుగుతుంది. అత్తగారి ఇంటికాడ ఇద్దరు అత్తలు ఉన్నారు, నన్ను ఉంచుతారానే నా రోగం దింపుతారు, నా రోగం దింపుతారు. ఉంచినా ఉంచకపోయినా నువ్వు ఇక్కడ పత్తలాడు పచ్చిసలాడు ఎక్కువైతాన్ని, నువ్వు ఆడికి పోతేనే అని మనీ ఉంటావు. అవ్వా, ఏమన్నా బామ్మారి ఉండంగా ఇల్లుటం పోతారానే ఎవరన్నా చూస్తే నోటితోటి నవ్వుతారు, నోటితోటి నవ్వుతారు. పత్తాలాట మీద మన్ను వద్దు, ఈ కన్ను చాడనే. మీ అవ్వ మీ నొట్టు, మీ అయ్య మీ నొట్టు, మీ తాత మీ నొట్టు, మీ తమ్ముని మీ నొట్టు ఆడనే. ఇవ్వదప్పా. తోడుగీడ అంటే తోడలు విండుతా తాత, ఏమనుకుంటానో. వడి పెట్టిననుకో వాతలు రాలే. అవ్వా, ఎవరన్నా పనికి పోకపోతే తిడతారు కొడతారు, గాని నువ్వేందే ఇల్లుటం తీసుకపోతా అంటానవు. అవ్వో, తిడితే కొడితే పడే మోగను అనువు, ఇల్లుటం పోతే ఈ బరుగుతుంది, అప్పుడు మనమత్తది నీకు. అబ్బా రవ్వలి, మీ అవ్వగారి ఇంటికి పోవడద్దే. నీకు సగురం కొనిస్తా, పక్క పిన్నిసులు కొనిస్తా, కాటిక డబ్బా కొనిస్తా, కలర్ కలర్ గాజులు కూడా కొనిస్తా, ఆఖరికి వడ్డాలం కూడా కొనిస్తేనే మీ అవ్వగారి ఇంటికి అద్దే. పదపా ఇంటికి. డబ్బాలు కాటిక డబ్బాలు అనుకుంటేనే నన్ను కాట కలిపినావు. అద్దరు పడకుండా రాలేదనుకో కత్తితోటి కండలు కండలో పోతా బిడ్డ, ఏమనుకుంటారు? మీ అవ్వ, ఇది ఇల్లుటం తీసుకుపోయి నన్ను ఆగమాగం చేసేటట్టున్నది, దీనికి దొరకకుండా ఉరుకుతా. ఈ శంకర్ గారు అంటే ఏమనుకున్నావే, ఆల్తు పాల్తు గారు అనుకున్నావా? నేను నీకు దొరికిన దొరక నీ అవ్వాళ్ళ ఇంటికి రానే రానే చూడు. ఆగా దొరక, ఆగంటే నేను ఆగా. ఓ మనిషి ఆగా, నేను దొరక. ఆగంటే అయ్యో గోడ ఇప్పుడు ఎటు పెట్టట్లేదుగా, ఏం చేయాలి? రావాలి. ఎటు ఉరుకుదాం అనుకున్నావు? బర్రె తలుగు తెంపుకున్నట్టు ఉరుకుతానావు కదా పద్మశోణ, నీకు లెంక పీట కడతా కానీ ఇనవు. నాడు నాడు అన్నాడు రానే, ఇంకెంత ఉరుకుదా అనుకున్నావు? నాడు ఉరుకుతాడు రానే రమ్మని అన్నానా? మంచిరా మంచిరాడు. అవ్వదినలు, మా అన్నయ్య ఇల్లుట వస్తాడటగా అత్తినాక ఏం పని చెప్తారు మరి? అవు నువ్వెదిగనే అల్లు, నీ మరి ఏం పని చెప్పిద్దామే అక్క? ఆయనేదా రానే రాదే, నువ్వు లంకినోళ్ళ మా ఇళ్ళని సుధా చేసుకుంటావు. నన్ను లంకినంటా నువ్వు ఎట్లున్నావు? కోతి మొక్కందానా? కోతి గీత అంటే కొర్రయ్య గుస్తామా, ఏమనుకుంటాను? నన్ను కొర్రయ్య తోడు గుస్తా అంటావా? నేను మొగోళ్ళు లేచిపోయిందానా? నా మొగడు లేచిపోతా నీ మొగడు ఎట్టు లగ్గమేండా? నా మొగడు నీ మొగడు ఒక్కడే కదా. ఒక్కడైతే ఏంది, నాకు అనబుద్ధి అయిందన్నా? నువ్వు చేయబట్టే కాదే, నా మొగడు నన్ను సార్ నిన్ను చేసుకుండు, నీకు ఇంత శమధర్మం ఉందా? అవ్వో సాలు మొగడ సరసాలంటే సైజ్ చూడండి, నేనెట్లుంటా అన్నాడట నీ అసలు తోడు. నువ్వు మంచి దానిమైనాక నన్ను ఎందుకు చేసుకుంటాడే? ఏమనట చేసుకున్న మొగడ చెరవడతాను అని లేకుంటే నీ చెబుతుంటలు వలుగుతుండమ్మా, ఏమనుకుంటానవో నక్రాలా? నాయే చెబుతుంటలు కానీ నీ చెబుతుంటలు కాదా? బడి పెట్టిన అనుకో వందూర్లు పెట్టుకో ఉరకాలమ్మా. ఆదురి అప్పటి సంధి చూస్తానా, లింకలేసిన లాగలెక్క లగానంతే గుర్తారేంది? అరే చూడు పిల్లగా, గది నన్ను కోతి అంటదా? మరి ఏమనేది ఉండే, బంగారు లడ్డు అనేది ఉండేనా? కోతి చెవులు పెట్టుకొని మంచిగా అన్నావు పిల్లగా. అయ్యో నువ్వు ఆగుతలేవు, ఎగిరితం లేని ఆడిదట ఏడు ముళ్ళ చీర కట్టుకొని ఎగురుకుంటావు అయిందట, లంకినానంగానే లెంకలయ్యబడితివి. మరి లేకపోతే ఎటుకుడు కా ఎంక చీర వచ్చిందని ఎటు పడతాట అంటే పడతాను. పడకపోతే పావుకిలంతా యూరియా బుక్కు పత్తకు లేకుండా పోతావు.
అరే ఈ నడుమంత్ర పెద్ద మనిషి నేను ఉన్నా కదా, నేను మాట్లాడతా కదా, మీకెందుకు అన్ని రాక ముచ్చట్లు మాట్లాడతారు? గురకపిట్ట కాట పెద్దరికి వెళ్తే బుర్ర లేచిపోయిందట, పుల్ల పెట్టిందే నువ్వు, మళ్ళా యూరియా బుక్ మను బుక్ అంటావురా బక్కోడా. అబ్బరి కొడుక, ఈమె నన్ను పసిగట్టింది, ఆయంత తెలియక ముందుకి అవతల వాడాలి, ఈ రూపవధి నేను గుద్దియాల. అవునే, ఈ వదినే కర్రగున్నదని లంకిన అంటారావా? నీ లెక్క బూడిది పూసుకుంటే ఆమె కూడా తెల్లగా ఉంటే దొరికేనా? ఎంత పూసుకున్నా గొంగడి గొంగడెత్తి నన్ను గొంగడి అంటావు. అవని బాంచనరా, పాన వాళ్ళక అయింది ఇక, ఎలాంటి మందం అయితే మంట పెట్టినా ఏమన్నా కానీ ఇక ఇంకో వాడకన్నా పోవాలి. అబ్బాయి ఇడిచిపెట్టే అబ్బాయి, అబ్బోళ్ళు చిన్నోళ్ళు కాదు ఇడిచిపెట్టే. మా అబ్బోళ్ళ గురించి ఇంకో మాట అడుగుతున్నాడు. వామ్మో, ఇల్లు కుక్కలు కొట్లాడుకున్నట్టు కొట్లాడుకుంటారు కాదే, ఇళ్ళతో నేనేమి వెళ్తా, నీ ఉండని పోతా. పోలేదు, పొట్లకాయ లేదు, వాళ్ళకు దేవుడు వచ్చినట్టున్నది, వాళ్ళకు దేవుడు వచ్చినట్టున్నది. ఏంది దేవుడు వచ్చిందా? దేవుడు వచ్చింది. అట్లాగు, నేను పిలుతా అమ్మా. ఓ అమ్మా, దేవుడు వస్తే గిట్టే అవుతారే, కొంచెం మంచి ఊగురి, కొంచెం మంచి ఊగురి. అత్తలు శాంతించురి, శాంతించురి, శాంతం శాంతం. అత్తలు మీరు నెత్తులు పట్టుకున్నప్పుడు వచ్చిన గాని ఈ అల్లగా నల్ల దేవుడు వచ్చుడైంది మీకు? ఎట్లా నీకేంది గాని, నువ్వు కాళ్ళ లెక్కలు కడకచ్చుకోపోతే నువ్వు మాగా కచ్చుకుంటావు. ఓ మరే కోలుడు పోతుంది జల్లి. మీకు మళ్ళీ ముట్టిందే, ఏవో దయ్యాల లెక్క కొట్లాడుకుంటారు. కొట్టుకుంటా అల్లుడు గురించే బిడ్డ. ఏంది అల్లుడు గురించా? ఇక బక్క రమేష్ కాడ వచ్చి పుల్ల పెట్టి వేయండి, మేము ఇద్దరం నెత్తులు నెత్తులు పట్టుకుని కొట్టుకున్న తట్టు చేసిండు. ఇంకా బక్కొని మాటలు పట్టుకుంటారే, నెత్తులు కాదు గుండ్లు కొట్టిస్తున్నాడు. సరే కాని బిడ్డ, అల్లుడు అట్లనే చిన్నాలిగిండా? ఓ అలుగుడు కాదే అవ్వా, ఇల్లుటం రమ్మంటే ఎన్ని చదవాలనో అన్ని చదివిండు. చదివితే చదవంతి, ఆడ ముసలోళ్ళకి ఎన్ని రోజులు పని చేస్తారు, ఇక్కడ ఇంటికాడ మనకు అల్లుడు పని చేసినట్టు ఉంటది, నువ్వు మన ఇంటికాడ ఉన్నట్టు ఉంటది. నిజమేనే అవ్వా, ఆ ముసలోళ్ళకు షాకిరి చేసి చేసి వడి వాడుతాననే. అత్తలు ఈ అన్నం పెడితే తిని కోసే బండ. అగో చెల్లే, అల్లుని కాడ అన్నం పెట్టిపోయే జెర్సీ బండి పొలం కాడికి పోయేస్తాడు. ఓ అత్త, పొలం కాడికి ఎందుకు పోవుడు? ఇల్లుట వచ్చిన అల్లుడు ఇరుగది అరగరాక వంటనట కదా. ఇరుగది అరగాలనే పొలం కాడి బొమ్మంటాను అల్లుడు. కరెక్ట, నా గురించి గంపగానం ఆలోచించినప్పుడు పోయేత్తది ఒక్కనాటికే కదా, మీరైతే అన్నం వేసుకురా పోరి ఆకలైతాన్ని. ఏడ్చావులే విరిచి వచ్చినాడా? అబ్బా అత్త, ఘాటు మంచుకున్నది ఏమన్నా నీరు? నేనే అండి నల్లుడు, అసలా నేనే నూరించిన అల్లుడు. అంతేనత్త, ఎన్ని రోజులు మీ చేతి వంట తినక మామ బామ్మారు రెండు సంవత్సరాలు అవుతుంది అత్త. అల్లుడు మాగా ఫోన్ చేస్తారా? చేస్తాడు మాగా అప్పుడప్పుడు. ఎవరితో ఎక్కువ మాట్లాడతాడు? దాంతో మాట్లాడతాడు. అవన్నీతో వీరొకరు మాట్లాడారా? మాట్లాడు, ఎప్పుడు ఒకసారి మాట్లాడతాడు. ఎప్పుడు చేస్తాడు అత్త? ఎప్పుడు ఒకసారి చేస్తాడు. నీకు ఎప్పుడు చేస్తాడు అత్త? అది గట్నే అవద్ద చెప్తుంది, నాతో మాట్లాడతాడు దాంతో మాట్లాడతాడు. నాకు బొక్కలు అంటేనే ఇష్టం మామ లెక్క. అయితే సరే తిను.
ఇక అల్లుడు ఆడ పొలం కాడ చెట్టు కింద బర్రె కట్టేసి ఉన్నది, కొంచెం అటేటాన్ని కట్టేసి పెండకలు తీసి గడ్డేసి రావా. జర బాగుంచండి మాయే కదా. అయ్యో గారు రాకపోతానా, గవియే నత్త మాయెత్తది పోయి. రమేష్ గారు ఉన్నట్టున్నాడుగా. ఓ రమేష్ ఇట్లారా, నీ అవ చూసి చూడనట్టు పోతాను గారా, అంచుల పొంటి నీరు కట్టపాంబైనట్టు. అగో శంకరన్న ఎప్పుడు వచ్చినవే, నీ అక్క కండ్లు మునిపోటోలో నదరిత్తలవే. నీ అవ్వ కథ మంచిగానే ఉన్నది రో, చూస్తే లేత పూరం లెక్కనే ఉన్నావు, కళ్ళు కనిపిస్తలేవారా? నీ ఈ కైతకాల మాటలు కాకపోతే ఏమంటారా ఏమంటారా? ఏ అవ్వతోడే నీతో అబద్ధం ఆడతా అనే కొత్తోళ్ళు కనబడే వరకు కళ్ళంతా మస్క మస్క అవుతున్నాయి. సరే గాని శంకరన్న నువ్వెప్పుడు వచ్చినవే? నేనారా అప్పుడు వచ్చినా, ఇక ఇటే ఉంటా. ఇల్లుట వచ్చిండ్రా, ఇల్లుట వచ్చిండ్రా. ఇల్లుట వచ్చినవా నీ మాయరికే గాని. ఏంది ఇల్లుట వచ్చినవా? మీ అవ్వ ముసలిది కాదే, గామినిడిచి పెట్టి నువ్వెట్లా వచ్చినవే? ఏం చేయాలరా మరి, నా పిల్లలు చేయబట్టి వచ్చినా. ఏ తీయే ఎవరన్నా బామ్మర్ది ఉండంగి ఇల్లుట వస్తారే. మామ దుబాయ్ అనే బామ్మర్ది దుబాయ్ అనే వాళ్ళకి ఏం తక్కువ అయిందని ఇల్లుట వచ్చినవే ఆడ ముసల్లా నిడిచిపెట్టి. నిజమేరా రమేష్, నువ్వు మావజోలు తీయంగానే నాకు బోబుద్ది అవుతుందిరా, కానీ ఇల్లు నన్ను ఓనించినట్టు లేరురా. అయితే గాని నువ్వెట్టు పోతానవరా? నేనాయే మీ ఊళ్ళో మా చిన్న ఉన్నది కదా, చూసి పింఛన్ పైసలు వచ్చినాయట తెచ్చుకుందాం అనుకోతున్నా. ఈ నాసుంటోళ్ళు పింఛన్ దొంగలు బాగానే మంది ఉన్నారు, డైరెక్ట్ అకౌంట్లోనే ఇవ్వాలే. చేతికిత్తే అవ్వా నాకు ఇవ్వని ఒక ఏడు పెడతారు, ఉన్నే వాటి కత్తారు, తర్వాత వాళ్ళు బాధపడతారు. ఇప్పుడు ఏమో నీ అవ్వ ఇల్లుటమత్తే తిని పండొచ్చు అనుకుంటే అచ్చిరాని పనులన్నీ చెప్తారు. పొలం కాడికి బొమ్మన్నది, బర్రను కట్టేయమన్నది, గడ్డేయమన్నది, ఇప్పుడు కట్టెలు తీసుకురా అన్నది, ఇంకా ఏమేం పనులు చెప్తారో ఏమేం చూడన్నో. కథం మళ్ళీ ఇంకేం పని చెప్తారు? రవలి ఓ రవలి కొన్ని నీళ్లు తీసుకురావే. నీళ్ళేదో ఏం లేదు, ముందు ఆకిలుడు ఫోను అంత పని పోయే కట్టం చేసినా నీకు నీళ్లు కావాలా? మొదలు ఆకిలుడు. ఏందత్త బయట పనులు అంటే ఎత్త గాని ఇంట్లో పనులు కూడా చెప్తారా? ఇంటికి వచ్చినాకనే ఇల్లుడువు బోళ్ళు దోము బట్టలు విండు అలుకుదల్లా అని చెప్తారు ఎవరన్నా? ఇల్లుట మత్తే ఇవన్నీ చేయాలని తెలియదా? నువ్వు ఊడితేనే నీకు బుగ్గ అయ్యాలా, లేకపోతే లేదు. గది కాదత్త, ఎవరన్నా చూస్తే నవ్వుతారు. ఇల్లుట వచ్చిన అల్లుని తొడికి ఇవన్నీ పనులు చేపిస్తారంటే తప్పుతుందా? బువ్వ కోసం అయిన ఊడవాలి. ఊడు నీ అవ్వ నాకేంది, ఇద్దరు అత్తలు ఉన్నారు, ఒక అమ్మ కండ్రి పెడితే బొత్త వాళ్ళగా తిని బోర్లొక్కలా అనుకుందాం అనుకున్నా. నీ అవ్వ వచ్చిన కాడి నుంచి ఏదో పని చెప్తేనే ఉన్నారు, ఏదో పని చెప్తేనే ఉన్నారు. నీ అవ్వ నన్ను రికార్డు ఉంచుతలేరు. భలే అత్తగారు దొరికిపోయే, మరి ఏం చేయాలరా? మరి తప్పదా? ఏంద్రా బక్కోడా మళ్ళా పుల్ల పెడదామని వచ్చినవా? పుల్ల నేను పెట్టుడు కాదు, మీ బిడ్డ జీవితంలో మీరు పెట్టుకున్నారు. ఇంటల్లోని పనుని చేసినప్పుడే మీ పనితనం కనబడ్డది.
ఆడ వీళ్ళవ్వ అడక తింటాంది చూసుకునేటోళ్ళు లేక మీ బిడ్డతోని మీరు కలిసి ఉంటే అయిపోతుంది అనుకుంటుర్రా? ఆ ముసలి తల్లికి ఈ సమయంలో ఈ కొడుకు అవసరం కదా. కడుపు తీపి మీకే ఉంటది గాని ఆ తల్లికి ఉండదా? ఆడ ఉన్నప్పుడు ఉన్నదో లేదో తినుకుంటా ఆ తల్లిని చూసుకున్నాడు. వీడికి వచ్చినాక తిన్నది లేదు, చూసుకున్నది లేదు. ఇల్లుటం వచ్చిన అల్లుని పని మనిషి లెక్క చూసుడు కాదు, ఇంటికి పెద్ద కొడుకు లెక్క చూడాలి. మీకు కూడు గూడు గుడ్డ అన్ని ఉన్నాయి, కానీ ఆ తల్లికి ఈ కొడుకు లేడు. అరే రమేష్, మా అమ్మ ఎక్కడ ఉన్నదిరా? ఆడ గుడికాడ అనాథ లెక్క పడుంది. అమ్మా, నీ కడుపు చల్లగా ఉండ, నీ కడుపులు బిడ్డలు చల్లగా ఉండ, నువ్వు బాగా చదువుకోవాలి, బాగా బాగా మీరు మంచి పేరుకు రావాలి తండ్రి, నీ మంచిగా జరగాలి, ఎంత మంచిగా జరగాలి మీకు. కొడుకు పోయిన కాడ చల్లంగా ఉండాలి, కష్టం చేసుకొని అయినా కడుపు నిండా తినేటట్టు చూడు తండ్రి. నేను చచ్చిపోయే లోపల ఒక్కసారి నా కొడుకు చూపించు తండ్రి, నీకు రుణపడింతోను. అమ్మా అమ్మా, నీ కొడుకు నచ్చిన లేవే చూడు నన్ను. వచ్చిన కొడుకు నువ్వు గీడేందే అమ్మా, గీడేందుకు వచ్చినవే? ఎవ్వరు దిక్కు లేకుంటే దేవుడే దిక్కు కాదురా. ఇప్పుడే మొక్కుకున్నా నా కొడుకు కనబడాలి నేను చచ్చిపోయేంత లోపలని, అట్లా అనుకున్ననో లేదో. నువ్వు కనబడ్డవురా, దేవుడు ఉన్నాడు కొడుక. అమ్మా, నిన్ను ఇడిచి నేను ఎక్కడివ్వనే, తల్లి ఒడిని మించిన స్వర్గం ఏడుండదు. నేను ఇల్లుటమ్మేనా, మనసంతా నీవి నేనే. అమ్మా, మన ఇంటి పోదాం బావే, పోదాం బావే. అమ్మా అత్తమ్మ, నా ఓళ్ళు దూరం అవుతారని నిన్ను నీ కొడుకుని దూరం చేసిన బంధాల విలువ తెలుసుకొని నీ దగ్గర చెప్తాను అత్తమ్మ, నన్ను క్షమించు. నేను ఆరదాన్ని కావచ్చి అర్థం చేసుకున్నా. నా కొడుకు నువ్వు ఇక్కడనే ఉండుండ్రమ్మా, నిన్ను మీ అమ్మ కంటే నేను ఎక్కువ చూసుకుంటా. బాబు లేకుండా నువ్వు ఉపాసం ఉండి నా కడుపు నింపినావు, నీ రుణం నేను తీసుకోలేనమ్మా.
తన పేరు పెంచుకొని తని పెంచుకున్నా కాటికి పోయేదాకా నన్ను విడిచిపెట్టేద్దురానా. ఏడవకు, మన ఇంటికి పోదంపా. రవలి, అమ్మకు తానం చేపించి మంచి చీర కట్టే. సరే, నేను బయటికి పోయి ఇంత కోటు కూర తెత్తా. రామరి, ఇల్లంతా సదరాలే. ఈలో భర్తమ్మ స్నానం చేపించి ముద్దుగా తయారు చేస్తా. అమ్మ కోటు కూర తెత్తేనే. శంకర్ బాబు కదా? నువ్వు దొంగ పవన్ గారి వేసుకోలే మాయలేమో గుర్తుపట్టినా బావా, నీ శిల్పితనం ఇంకా పోలే. ఒక్కటి ఉంటే విండేసినే బావా. అయినా కానీ ఇన్నొద్దులేటివేనే, దొంగ బర్రె లెక్క తప్పించుకొని తిరుగుతాను. బర్రె లెక్క కాదురా బామ్మార్ది, మీ అక్కళ్ళ ఇంటికి నన్ను ఇల్లుటం తీసుకుపోయిందిరా. ఇల్లుటం పోవడేందా గానీ మన పత్తాలాట చిన్నమైంది కాదే బావా. నీకోసం మన తాళ్ళు నిలబడి ఎదురు చూస్తానయ్. తాళ్ళు నిలబడి ఉండకపోతే పండుకొని ఉంటాయి రసాలే ఐటమ్ గానీ ఊళ్ళే ఆడతారా. గట్టిగానకే ఇన్ఫార్మర్లు ఉన్నారు, ఉన్నారనుకో పోలీసులకు చెప్తారు. ఇన్ఫార్మర్ ఇవ్వాలరా. ఇంకెవరు, నేనే. ఓ పిసోడా, నీ లూటమేనకా నుంచి పత్తాలాట మొత్తానికి బంద్ చేసిండ్రా. అక్కడ ఆడటోళ్ళు ఇవ్వలేరు. ఆయన పత్తాలాడితే ఏమత్తదిరా, పైసలు పోవడు తప్ప. షీ, అది మంచి పద్ధతి కాదు. అప్పుడంటే అయినం కానీ ఇప్పుడు నాకు పత్తాలు అంటే నీ అక్క కోపం వస్తుందిరా. అవ్వతారా, ఆడతలేను. అవ్వతారా, ఆడతలేను. బాబు బావా, నువ్వు గిట్లీ నా కళ్ళు దాపేలేదు అనుకో, పోలీసులో చెప్తా పత్తాలు ఆడుతున్నావని. నీ ఇట్టనిగా అరే ఇల్లుటం మీద కడ ఇత కొట్టుకుని అత్తిని, ఇక ఈ ఊళ్ళోనే ఉండుర్రా. నీ కళ్ళేంద్ర బామ్మార్ది, బీర్లు కూడా తాగిత్తా. సరే బాబు, మరి అప్పటికత్త అత్తత్తి కానీ జాంగేసుకొని రారో. పుష్కర తాగినాక లుంగు ఇచ్చిందనుకో గొల్లం బయట పడుతుంది. ఏ ఊకో బావా, నేను దానికి తాళం మాయత్త గాని ఏడా ఎప్పుడైనా కన్ను రాబాతు. రవలి, ఓ రవలి, ఉన్నా బిడ్డ. ఏం చెప్పాలి అమ్మా, ఆ రమేష్ అన్నట్టు మా అత్తమ్మ గుడి దగ్గర వండుకొని ఉన్నది, పోయి తీసుకొచ్చినాం. ఎన్ని రోజులన్నీ మోగనుకున్న అత్త సాకిరి చేసి పెడతావే, అదే మన ఇంటికాడ అనుకో. మనం ముగ్గురం కూర్చొని తినచ్చు, అల్లుడే మనకు సాకిరి చేసి పెడతారు. ఏమంటావే? నువ్వు సుఖంగా పెరిగిందండి, ఎన్ని రోజులన్నీ అత్త చేసుకుంటుంటావే. నెలనెలకి వచ్చి మా అంటే ఓ బియ్యం భర్త మారేసిపోదాం కానీ నువ్వు రాబిడ్డ అల్లు తీసుకొని. ఈ ఎలా వరకు సచ్చేదాన్ని సేవ చేసినందుకి నేను అల్లునికి ఇచ్చి లగ్నం చేసింది, ముసలిదాన్ని సేవ చేయడానికేనా? అబ్బా, మా ఊరి మట్టి వాసన ఎంత కమ్మగా వాసన అత్తంది. అమ్మ ఓడి మా ఊరి బడి యాదికత్తంది. ఎంతైనా
ఎవరి ఊరు వాళ్లకు అన్న తల్లితోటి సమానం. అమ్మ ఓడిని పెరిగిన ఊరిని మర్చిపోతే ఎంత చేసినా ఇలా రుణం తీసుకోలేం. నాకు ఎంత కష్టం వచ్చినా మా అమ్మను ఈ ఊరిని ఎప్పుడు ఇచ్చిపెట్టా. నీ అవ్వ చికెన్ సెంటర్ సీన్ కార్డు ఉండడో లేడో అని చూడక షాన్ వద్దులే పోయి చికెన్ పట్టుకపోవాలి. రవలి ఓ రవలి, ఈ చెప్పులు ఇవ్వలే. మా అమ్మ వాళ్ళు వచ్చిరు గాని నీకో ముచ్చట చెప్పాలే. ఏంటి చెప్పు. అయితే గాని మీ అవ్వాలని ఒక్కసారి ఇట్ రమ్మానే ఓవే. ఎటువైనా బిడ్డ ఇంటికాడ దుడ్డే బెంగటిల్లింది కాదు. బెంగటినని గాని నేను ఖచ్చితంగానే అచ్చుడు అత్తా. రాకపోతే ఇడా మీ అమ్మకు ఎన్ని రోజులని సాకిరి వేసుకుంటుంటది నా బిడ్డ. నిన్ను ఆమరే కొడతావా, కొట్టేది నువ్వు కాదు నేను. మా అత్తకి ఎన్ని రోజులు సేవ చేసుకుంటావని అంటారా, ఇంటికి రమ్మని పిలుస్తారా? మా అత్త చేయకపోతే ఇంకెవరికి చేస్తా నేను? క్షమించు అక్క అంటే మా అత్త ఏమన్నా తెలుసా? నేను ఆడదాని కాబట్టి అర్థం చేసుకుంటున్నా. మీ తల్లి కంటే ఎక్కువ చూసుకుంటా బిడ్డ అన్నది అది చాలదా మా అత్త రుణం తీసుకోవడానికి? అత్త మీకు నాకు అందరు ఉన్నారు, మా అమ్మకి ఎవరు ఉన్నారు చెప్పు. మీన్ తప్ప అయినా మా అమ్మ బతికేది ఒక్కడి కూడు కోసం కాదు, నా కోసం, నా కోసం. ఏ నాడు నా కొడుకు నా నీళ్ళలోనే తిరుగుతాడు. చిన్నదానమైనా పెద్ద ముచ్చట చెప్పినావు. ఆడది ఎవ్వరికైనా అమ్మేనని మా కళ్ళు జరిపించినావు. కష్టమా సుఖమో నీ కుటుంబంతో నువ్వు సల్లగుండు. అత్త అమ్మతో సమానం, నా కొడుకులు నా కోడళ్ళు సల్లగుండాలని కోరుకునేది ఒక అత్త మాత్రమే. ఈ సమాజంలో అత్త కోడల లొల్లి కూడా సహజమే. ఎవరికి తెలుసు ఎవరి మనసులో ఎంత ప్రేమ ఉందనేది? అత్త మామల రుణం తీరాలంటే వాళ్ళ గుళ్ళు గోపురాలు కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు చచ్చేదాకా బుక్కెడంత భూవా. మనవలను మనవరాలను ఇస్తే చాలు, వాళ్ళ రుణం తీరినట్టే. అల్లుడు మమ్మల్ని క్షమించండి. Thank you.